ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాం మిత్రులారా. ఈరోజు మనము ఇప్పటి వరకు గడిపినటువంటి జీవితంలో ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము మన బాల్యము. బాల్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చక్కటి ఆనందాలతో కూడినటువంటి ఒక జ్ఞాపకము. మరి ఈరోజు మనము మన యొక్క ధ్యాన సాధనలో భాగంగా హాయిగా ప్రశాంతంగా కూర్చొని మనము మన యొక్క బాల్యానికి వెళ్దాం మిత్రులారా. ప్రశాంతంగా కూర్చుందాం, హాయిగా కూర్చుందాం, చేతి వేళ్ళలో వేళ్ళు కలుపుదాం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, శరీరాన్ని మనస్సును తేలిక చేసుకుందాం. మనము చక్కగా మన బాల్యానికి వెళ్తున్నాం మిత్రులారా. హాయిగా కూర్చుందాం. ముఖం పైన చక్కటి చిరునవ్వు ఉంది. మన బాల్యంలో మనము ఎంతో ప్రశాంతంగా ఎంతో తేజవంతంగా ఉన్నాము. ఎలాంటి ఒత్తిడులు లేకుండా ఉన్నాము. ఎంతో స్వేచ్ఛగా ఉన్నాము మిత్రులారా. ఒకసారి మన బాల్యాన్ని మనము ఊహించుకుందాం. మన బాల్యం లోపల మనము ఎంతో ఆనందంగా ఉన్నాము. ఏ ఒత్తిడి లేదు, ఎలాంటి టెన్షన్స్ లేవు. హాయిగా ఉన్నాం మనం, ప్రశాంతంగా ఉన్నాము. ముఖంలో చక్కటి కాంతి ఉంది, తేజోవంతంగా ఉన్నాం మిత్రులారా. మన బాల్యం ఎంత అద్భుతంగా ఉందో, ప్రతి వ్యక్తి జీవితం లోపల బాల్యం అనేటువంటిది ఆనందాలతో కూడినటువంటి ఘట్టము. మన యొక్క చక్కటి బోసినవ్వులు, చక్కటి కేరింతలు ఎంతో హాయినిస్తున్నాయి మనకు. అద్భుతంగా మన యొక్క బాల్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం మిత్రులారా. ఒక సంవత్సర కాలానికి వెళ్ళాం మనం. ఎంత బాగుందో మన బాల్యం. మన యొక్క ఈ డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ కార్యక్రమం లోపల మనము చక్కగా విజువలైజేషన్ లోపల మన బాల్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం మిత్రులారా. మనము చక్కగా మన బాల్యానికి వెళ్ళాము. ఎంతో అద్భుతంగా ఉంది, అద్భుతమైనటువంటి ఆనందము ఉంది. హాయిగా ఉన్నాం మనం మన బాల్యం లోపల. ఇలాంటి పని ఒత్తిడులు లేవు. ఆకలి తప్పికలు లేవు. కేవలం ఆట మాత్రమే ఉంది. ఎవరి యొక్క ఒత్తిళ్లు లేవు. చాలా స్వేచ్ఛ ఉంది. ప్రపంచంలో మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఇంకా ఎవరికీ లేదు మన బాల్యంలో. మన ద్వారా ఏ ప్రాణికి హాని లేదు. ప్రకృతిలోని ఏ ప్రాణి ద్వారా మనకు హాని లేదు. అద్భుతంగా ఉంది మన బాల్యం. ముఖంలో చక్కటి చిరునవ్వు, తేజోవంతమైనటువంటి శరీరము,
అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసము. మనం చక్కగా కూర్చొని చప్పట్లు కొడుతున్నాం మిత్రులారా, నవ్వుతూ. హాయిగా కూర్చున్నాం. అద్భుతమైనటువంటి బాల్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము, పునశ్చరణ చేస్తున్నాము. ఈరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమం లోపల మనము మన యొక్క బాల్యానికి వెళ్ళి బాల్యంలో మనం ఏ విధంగా ఉన్నాము, ఎంత స్వేచ్ఛగా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నాము, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము, మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాము, ఏ చింత లేదు. ఈ అద్భుతమైనటువంటి బాల్యం యొక్క జ్ఞాపకాల్ని మనము ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి మిత్రులారా. ఒక గొప్ప వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మన బాల్యాన్ని మనం చక్కగా గుర్తు చేసుకుంటున్నాము. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రశాంతంగా కూర్చుందాం. ప్రకృతి పంచభూతాలు ఎంతగానో సహకరిస్తున్నాయి. మన బాల్యం లోపల మనము ప్రతిదీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి వస్తువుని ముడుతూ, మనము ప్రతి వస్తువుని తాకుతూ దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఎంతో కాంతివంతంగా మన ముఖము వెలిగిపోతుంది. ఒక వ్యక్తి జీవితం లోపల మరి బాల్యాన్ని మించినటువంటి బహుమతి ఉండదు. అలాంటి బాల్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాంటి బాల్యం లోపల మనం ఇప్పుడున్నాము. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రశాంతంగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. మన అద్భుతమైనటువంటి బాల్యాన్ని చూసి మనము మరింత సంతోషానికి లోనవుతున్నాము. ఆ బాల్యంలో ఉన్నటువంటి చిరునవ్వు మన జీవితాంతం ఉంటుంది మిత్రులారా. ప్రతిరోజు ధ్యాన సాధన చేయడం ద్వారా, డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా హాయిగా కూర్చుందాము, ప్రశాంతంగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. చక్కటి తేజోవంతమైనటువంటి ఆ చిన్నారి మీరే, ఆ పాప మీరే, ఆ బాబు మీరే. ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా, ఎంత హాయిగా, ఎంత స్వేచ్ఛగా ఆడుకుంటున్నాడు. ప్రతిరోజు ధ్యాన సాధన చేయడం ద్వారా మనము తిరిగి మన యొక్క బాల్యం యొక్క శక్తిని మనం పొందుతున్నాం మిత్రులారా. ఆ నేర్చుకోవాలన్నటువంటి ఆ తత్వాన్ని మనము తిరిగి పొందుతున్నాము. బాల్యం లోపల ప్రతీదీ నేర్చుకోవాలి, ప్రతీదీ తాకాలి అనేటువంటి ఒక తత్వం ఉంటుంది. ఎలాంటి కల్మషం లేదు. చాలా పవిత్రమైనటువంటి మనసు ఉంటుంది. ఎలాంటి కుట్రలు లేవు. కేవలం ఉన్నదల్లా సంతోషం మాత్రమే, ఆనందం మాత్రమే. అలాంటి ఆనందకర స్థితిని మనం అనుభవిస్తున్నాం మిత్రులారా. మన యొక్క బాల్యం యొక్క శక్తిని మనం ప్రస్తుతం మనం ఉన్నటువంటి మన జీవితానికి, జీవితం మొత్తానికి తీసుకువచ్చుకుంటున్నాం మిత్రులారా. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. మన జీవితంలో ఎప్పుడైనా
ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం ఇదే విధంగా చక్కగా ధ్యానంలో కూర్చొని మన బాల్యానికి మనం ప్రయాణం చేయాలి మిత్రులారా. హాయిగా కూర్చుందాము, ప్రశాంతంగా కూర్చుందాము, కేవలం శ్వాస మీద ధ్యాస. మనం మన యొక్క బాల్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాము. మన మస్తిష్కం లోపల మన బాల్యానికి సంబంధించినటువంటి అనేక గుర్తులున్నాయి, అనేక చిహ్నాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనము చక్కగా ధ్యానంలో కూర్చొని గుర్తు చేసుకొని మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము, బ్రహ్మానందాన్ని పొందుతున్నాము మిత్రులారా. ఎంతో హాయిగా ఉంది, శరీరం తేలికైపోయింది, మనస్సు తేలికైపోయింది. ఆహా, ఎంత సంతోషంగా ఉందో. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం, నెమ్మదిగా మనం తిరిగి మళ్ళీ మన బాహ్య జీవితంలోనికి వచ్చేస్తున్నాము. ప్రతిరోజు మనం బాల్యానికి వెళ్దాం. మన బాల్యంలో ఉన్నటువంటి బాల్యం యొక్క శక్తిని, బాల్యం యొక్క ఆనందాన్ని, బాల్యం యొక్క సంకల్పాన్ని, బాల్యం యొక్క స్వేచ్ఛను మనం పొందుతున్నాము. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రశాంతంగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసను మాత్రమే గమనిద్దాం. డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ యొక్క ప్రాముఖ్యాన్ని మనము మన చుట్టాలకు, బంధువులకు, స్నేహితులకు, అందరికీ తెలియపరుద్దాం. ఈ లోక కళ్యాణకరమైనటువంటి ఈ సంకల్పం లోపల అందరినీ భాగస్థుల్ని చేద్దాం మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస, హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. మనం తిరిగి మన బాల్యం నుండి మన యొక్క బాహ్య జీవితానికి ప్రయాణం చేస్తున్నాము. 1, 2, 3, 4, 5 మనము మన యొక్క బాహ్య జీవితానికి, ప్రస్తుతము మనం ఉన్నటువంటి జీవితానికి మనం రావడం జరిగింది. ఎంతో ఆనందం ఉంది మన మనసులో, ఎంతో సంతోషంగా ఉంది. మనం బ్రహ్మానంద స్థితిని పొందాం మిత్రులారా. హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. చివరి ఒక్క నిమిషం మాత్రమే, కేవలం శ్వాస మీద ధ్యాస. మనము డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి ఈ కార్యక్రమంలో రోజుకో మాత్ర చొప్పున చక్కటి ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాము. పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆచరిస్తున్నాము, ఆచరించినటువంటి ఆత్మజ్ఞానాన్ని అందరికీ తెలియపరుస్తున్నాము. చక్కగా మనము ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ఉచితంగానే ఆత్మజ్ఞానాన్ని అందించాం మిత్రులారా. ఈ డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం అందరికీ తెలియపరుద్దాం. లోక కళ్యాణంలో భాగమవుదాం. లోకో సమస్త సుఖినో భవంతు. చివరి 30 సెకండ్లు మాత్రమే, కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసను మాత్రమే గమనిద్దాం పిల్లారా. మనకు ఇంత చక్కటి అనుభూతిని కలిగించినటువంటి ప్రకృతికి, పంచభూతాలకు, ఆస్ట్రల్ మాస్టర్స్కు, అశ్విని దేవతలకు, మన జీవితంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ప్రాణికి, ప్రతి ఆత్మకు, ప్రతి వస్తువుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుద్దాం మిత్రులారా. చివరి 5 సెకండ్లు మాత్రమే, 1, 2, 3, 4, 5 నెమ్మదిగా రెండు చేతి వేలు విడదీసి కళ్ళపై ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1 నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎవరి చేతులు వారు చూసుకుందాం మిత్రులారా. గట్టిగా చప్పట్లు కొడదాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.